నమస్కారం శ్రీమతే రామానుజాయ నమః. నేను మీ గోపాల్ అయ్యంగార్. మకర రాశి వాళ్ళకి 27వ తారీఖు సెప్టెంబర్ నుంచి ఆగస్టు నుంచి 3వ తారీఖు సెప్టెంబర్ వరకు ఎలా ఉందో చూస్తే, ఈ రాశికి శని అధిపతి, శని యొక్క కుంభరాశి సంచారం బాగుంది. ఈ రాశి వాళ్ళు చాలా కష్టపడతారు, శ్రమకు అసలు ఏమాత్రం వెరవరు. అన్ని నిర్మాణ రంగాల్లో వీళ్ళే ఉంటారు, కష్టానికి కేర ఆఫ్ అడ్రస్. వీళ్ళకి ఏదైనా చిన్న సహాయం చేసినా కూడా వీళ్ళు ఎప్పటికి కూడా తమ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా ఉంటారు. చాలా బాగుంటుంది ఈ వారం అంతా, చాలా బాగుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. తండ్రి సహకారం, రావాల్సిన డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. కుటుంబంలో సంతోషాన్ని కలిగి ఉంటారు. పిల్లల చదువు బాగుంటుంది. బంధువుల స్నేహితుల సహాయ సహకారాలు పెద్దగా లభించదు. విలువైన వస్తువులు, భూములు, వాహనాలు ఇతరత్ర కొనడానికి ఎంతో అనుకూలంగా ఉంది. తల్లి ఆశీస్సులతో ముందుకెళ్తారు. పిల్లల ఆరోగ్యపరమైన విషయాల్లో చాలా సంతోషంగా ఉంటారు. వాళ్ళు దూర ప్రయాణాలు చేసినా లాభదాయకంగా ఉంది. విదేశాలకు వెళ్ళి చదువుకోవాలన్నా బాగుంది. భార్యాభర్త ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. శత్రువుల మీద ఒక కన్నేసి ఉంచడం మంచిది. భార్యాభర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి చాలా బాగుంటారు. అదృష్టంగానే చూసుకుంటే ఈ వారమంతా అంతగా అస్సలు కల్పించడం లేదు. తండ్రి సహకారం ఏమాత్రం లభించదు. అలాగే అదృష్టం తక్కువ. ఉద్యోగం చేసే వాళ్ళందరికీ చాలా మంచి సమయంగా చెప్పొచ్చు. ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు చాలా బాగున్నాయి. వ్యాపారం చేసే వాళ్ళందరికీ ఈ వారంలో మంచి లాభాలతో వ్యాపారం జరుగుతుంది. ఖర్చులు ఈ వారంలో వీళ్ళకి అధికంగా ఉండే అవకాశాలు కూడా ఉన్నాయి. మరి ఈ రాశి వాళ్ళు రోజు విష్ణు సహస్రనామం చదువుకోవడం ఎంతో మేలు కలిగిస్తుంది.